ఒక్కటే వీడియోనా? ఒక ఫోటో అంత ఎందుకు అది అంతే స్వతంత్ర భారత వజ్రోత్సవ వేదికల సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు వేదికపైకి రావాల్సిన చెప్తున్నాం. అలాగే జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమద్ దావాసర్ గారిని వేదికపైకి శివగాయత్రి అనాథ వృద్ధాశ్రమం సార్ మొత్తం 8 రూములతోటి స్థానిక కౌన్సిల్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. 11 మందితోటి ఇక్కడ అంటే వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్కి సంబంధించి టీవీ తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు సార్. తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా ఇక్కడ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు సార్. తర్వాత లోకల్లో ఉన్న ఫిలాంథ్రపిస్ట్ సహకారంతో ఇప్పటి వరకు కరెక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బిల్డింగ్లో ఉన్న సదుపాయాలను చూసిన తర్వాతనే వారికి లైసెన్స్ మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది సార్. ఈరోజు మనం ఇక్కడ ఉన్న ఈ 11 మందికి జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మనం అంటే ఫ్రూట్స్ వెజిటబుల్ ఫ్రూట్స్ స్వీట్సే కాకుండా వారికి బట్టలు కూడా తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు వాటి పంపిణీ కార్యక్రమం ఒక 10 మంది కలిసి మొదలు బిల్డింగ్ కట్టారు సార్. ఆయన అనుకోకుండా ఆయన ఆరోగ్యం బాగాలో చనిపోవడం వల్ల ఇది 10 ఇయర్స్ కిందనే కూలిపోయే పరిస్థితికి వస్తే నేను ఫిజికల్ లేడర్ రిటైర్మెంట్ అయినాక నాకు ముందటి నుంచి సేవా కార్యక్రమంలోనే పాల్గొను కాబట్టి దీన్ని ఎలాగైనా మేము దాన్ని మంచి చేసి చేయాలనుకుని అప్పుడు దీన్ని ఒక కమిటీగా ఏర్పడి మాజీ మున్సిపల్ సార్ గిరినాభం మరియు సారంగపురం మాజీ మండలి ప్రెసిడెంట్ బాపురెడ్డి మరి ఇతర అందరం కలిసి ఒక కమిటీ ఏర్పడి మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేనే మొత్తం ఇక్కడ ఆర్గనైజర్గా నిర్వాహకులకు రాత్రి పాలనుకుంటే చూసుకోవడం జరుగుతుంది. ముందు ముందు దీన్ని ఇంకా అభివృద్ధిలోకి మీ సహకారంతో అభివృద్ధిలోకి తేవాలని అనాథాల పిల్లలు కానీ చాలా యాక్సిడెంట్లు కానీ తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. వారి పిల్లలు అనాథాలు అయిపోయి ఎక్కడా ఉండాలని లేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు సుగా మేము ఇక్కడ ఈ ఆశ్రమంలో నీడనియాలనుకుంటున్నాం సార్. మీ సహకారం మాకు చాలా అవసరం సార్. ముందు ముందు మేము ఇది గొప్పగా ఆశ్రమాన్ని అనాథలకు మంచి ఉపయోగపడతాను నడపాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిన మరి ఈరోజు ఈ శివగాయత్రి వృద్ధాశ్రమానికి మరి స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పనులు పంపిణీ మరియు వస్త్రాలు ఇతరత్ర సరుకులు పంపిణీ దావా వసంత సురేష్ గారికి మండల ప్రెసిడెంట్ గారికి కౌన్సిలర్ గారికి మండల ఎంపీడీఓ గారికి సీనియర్ సిటిజన్ జిల్లా కార్యదర్శి విశ్వనాథం గారికి అట్లాగే అలిశెట్టి ఈశ్వరయ్య గారికి ఉత్తరాన్న గారు కూడా రాష్ట్ర సంక్షేమ మంత్రి గారు కూడా మన జగిత్యాల జిల్లాలో మరి ఒక 100 మందికి సరిపడా 1 కోటి రూపాయలతో వృద్ధాశ్రమాన్ని కూడా శాంక్షన్ చేశారు. అది కూడా మన జిల్లా కలెక్టర్ గారి వారు మంజూరు వారు స్థలం మంజూరు చేసినారు. మరియు ఆ స్థలాన్ని కూడా మరి ఇప్పుడు అది భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి. నరేష్ గారు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. త్వరలో ఆ వృద్ధాశ్రమాన్ని కూడా ప్రారంభించుకుంటాం. దీనిలో కూడా కొందరు అందులోకి రావచ్చు. టేకప్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్ఫనైజెస్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో హాస్పిటల్స్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను ప్లస్ ఆ ఇన్స్టిట్యూట్స్ని విజిట్ చేసి వాళ్ళకు కూడా అందరూ కూడా ఉన్నారు వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు అన్న ధైర్యం ఇచ్చేటట్టుగా కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఈరోజు ఈ యొక్క జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివగాయత్రి ఆశ్రమంలో ఈ పండ్ల కార్యక్రమాలు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ప్రత్యేకంగా గవర్నమెంట్ వారు చెప్పినప్పటికీ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని వృద్ధాశ్రమాలలో మరియు అనాథ ఆర్ఫనేజెస్లో అన్నిట్లో కూడా ఉండే ఇన్మేట్స్ అందరికీ కూడా కొత్త బట్టలు మన తరఫున
వాళ్ళకి ఇవ్వాలి అన్న కార్యక్రమంని టేకప్ చేసుకొని ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళు లేదా సమాజంలో సేవ చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కట్టుకు ఒక టీంలాగా ఫామ్ అయి దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభపరిమాణం. అట్లానే చిల్డ్రన్స్ హోమ్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రభుత్వం వారు అన్ని చోట్ల అన్ని కార్యక్రమాలు టేకప్ చేస్తున్నప్పటికీ సొసైటీలో మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఆర్ఫనైజెస్ లేదా ఇతరత్ర శరణాలయాలు ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు ఒక వ్యక్తితోటి మాట్లాడడం జరిగింది, వారు చాలా చక్కగా వారి ఎక్స్పీరియన్స్ని చెప్తా ఉన్నారు. బట్ దురదృష్టం ఏంటంటే తనకు ఎవరూ లేరు. సో అట్లా ఎవరూ లేరు అన్న వాళ్ళకి మనమే అందరం ఉన్నామని భరోసా కల్పించడం గురించి మీరందరూ కూడా ముందుకు వచ్చి చేయడం చాలా మంచి కార్యక్రమం. జిల్లాలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి చాలా త్వర తగిన కంప్లీట్ అయ్యే చేస్తూ ఉన్నాం. అట్లానే బాల సదన్ కూడా చేస్తాం. అట్లానే విమెన్స్ వర్కింగ్ విమెన్స్ హాస్టల్ని అట్లా చాలా కార్యక్రమాలు గౌరవ మంత్రి గారి సూచనల మేరకు చేస్తున్నప్పటికీ ఇట్లా ప్రైవేట్ ఇండివిజువల్స్ ముందుకు రావాలి. బట్ ఈ అకేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్లాంటి వాళ్ళు నిజంగా ఎవరు లేనికపోతేనే అట్లాంటి వాళ్ళే ఈ ఆర్ఫనేజెస్లోకి లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి రావాలి తప్పించి అందరూ ఉన్నవాళ్ళు లేదా పిల్లలు లేకపోతే వాళ్ళ బంధువులో ఉండేవాళ్ళు ఇట్లాంటి దగ్గర రాకుండా తగ్గిన నాడే మనం అందరం కూడా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళం అవుతాము, ఈ యొక్క జీవితానికి సార్థకత ఉంటుంది అన్నది తెలియజేస్తూ మరొక్కసారి ఇన్మేట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంతమంది పెన్షన్స్ వాటి గురించి కూడా ఆర్గనైజర్స్ దృష్టికి తీసుకుని వచ్చారు. డెఫినెట్గా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మీ అందరితోటి కోఆర్డినేట్ చేస్తారు. ఆ విండో ఓపెన్ అయినప్పుడు డెఫినెట్గా ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా అప్లై చేపించి ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పించే దాంట్లో ముందుంటామని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తాను. ఇంట్లో నలుగురు ఉంటే తల్లి తండ్రి అక్క చెల్లె నలుగురే ఉంటారు. కాబట్టి వీళ్ళున్న ఈ 12 మందికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా నేను, ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేరు. ఈ విధంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మన మంత్రి గారు, అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా జిల్లా అంతా కూడా ఒకటే మీకు మేమున్నాము అని చెప్పేసి, ఇంతమంది ఇంత పెద్ద కుటుంబం ఎవరికి ఉండదు. ఉన్న వాళ్ళకు ఓన్లీ నలుగురా, లేకపోతే వాళ్ళు చుట్టాలు ఉంటారు, కానీ లేని వాళ్ళకు మేమందరం కూడా ఉన్నామని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడానికి మేమందరం కూడా రావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవారు, నేను రాగానే చాలా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ చెప్పారు. చాలా బాధాకరం. పుట్టిన దగ్గర నుంచి ఒక ఏజ్ ఒక దశ నుండి ప్రారంభమై మళ్ళీ ఎవరైనా కూడా ఓల్డ్ ఏజ్కు పోవాల్సిందే. కాబట్టి తమ తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు కూడా కాపాడుకున్నప్పుడే నిజమైన ఈ జన్మకు ఒక అర్థం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఒకవేళ వారికి ఎవరు లేని పక్షంలో వారికి ప్రభుత్వం అన్నీ తానే ఆదుకుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు, పెళ్లి రోజు కావచ్చు, ఇంకేమైనా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చాలా ఉన్న వాళ్ళకి మనం భోజనాలు పెడతాం, చాలా అధికంగా ఖర్చు చేస్తాం. కానీ ఈరోజు వీరి కోసం మనం ఒక ఖర్చు చిన్నగా మనం చేసిన దాంట్లో వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినట్టయితే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. మన పిల్లలకు కూడా వారి గురించి చెప్పినట్లయితే సమాజంలో ఒక సేవా దృక్పథం కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా, నిన్న మా కొడుకు బర్త్డే అయింది, ఈ సందర్భంగా నేను ఈ యొక్క శివగాయత్రి హోమ్కి, ఓల్డ్ ఏజ్ హోమ్కి ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వాళ్ళ వారి సంక్షేమానికి ఇస్తానని చెప్పేసి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఒక బాధతో, ఎందుకంటే ఇలాంటి పరిస్థితి చూడొద్దు. నిజంగా కూడా నరేష్ గారు చెప్పారు, మేడం మీరు టిఆర్ నగరే ఒకటే ఉందనుకుంటున్నారు కానీ ఇక్కడ శివగాయత్రి కూడా ఉంది, తప్పకుండా దీనికి రండి కలెక్టర్ గారు మీరు అని చెప్పారు. కాబట్టి ఇటువంటి వారికి మనం అండగా ఉండమని చెప్పేసి ఒక సేవ చేసే దాంట్లో ఉన్న సంతృప్తి ఇంకా దేంట్లో కూడా ఉండదని చెప్పేసి భావిస్తూ, అదేవిధంగా ఈ యొక్క వయోవృద్ధుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, దానికి అనుగుణంగానే జిల్లాలోని అధికారులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా, వారు కూడా రిటైర్డ్ అయ్యిండ్రు అని చెప్పేసి ఊరుకోకుండా సమాజానికి వారి అనుభవాన్ని, వారి సేవను ఇస్తూ ఒక మంచి దేశానికి కావచ్చు, సమాజానికి ఒక మంచి నిర్మాతలను తయారు చేసే
రూపకర్తలు ఎవరు అని అంటే నిజంగా కూడా ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మన అమ్మమ్మలు కావచ్చు, తాతయ్యలు కావచ్చు, రిటైర్డ్ అయిన వారు, వీరందరూ కూడా మన సమాజానికి వీరి సేవలు చాలా అవసరం. ఇక్కడైనా కూడా మేల్కొని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలి. ఈ యొక్క వృద్ధాశ్రమానికి రాకుండా జాగ్రత్త వహించాలి. తప్పకుండా ఏదో ఒక రోజైనా మనం అందరం ఇక్కడికి వస్తాం. కాబట్టి ఇదంతా కూడా ఒక సృష్టికి రూపం. కాబట్టి ఈ సృష్టి భగవంతుడు సృష్టించిండు. కాబట్టి ఒక దశ నుండి ఒక దశ ప్రారంభమైతే తప్పకుండా అందరు దీంట్లో ఉండాల్సిందే. ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు నేను గట్టిగా దృఢంగా ఉన్నా, నీతో నాకేంది లే అంటే మళ్ళీ మనం పోయేది అదే స్టేజ్కు. కాబట్టి ఒకసారి అందరూ కూడా గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు, అందులో ఇక్కడున్న స్థానికంగా ఉన్న వారిని, అధికారులను, మా అందరినీ కూడా పార్టిసిపేషన్ చేసినందుకు మరొకసారి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కుప్పల ఈశ్వరన్న గారు కూడా మంత్రిగా ఉన్నారు, వారు కూడా 1,00,000 రూపాయలతోటి మనకు ఈ యొక్క ఆర్ఫన్ వాళ్ళ కోసం బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది వచ్చిన తర్వాత సకల సౌకర్యాలతోటి మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. దానికి కృషి చేసినటువంటి స్థానికంగా శాసనసభ్యులు అందరం కూడా కృషి చేయడం జరిగింది. అది వచ్చిన తర్వాత వీరు కూడా అంటున్నారు తప్పకుండా మంచి సౌకర్యాలు ఉంటే అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి. ఇక నిర్వహిస్తున్న నిర్వాహకులు శంకరయ్య గారికి, ముఖ్యంగా మల్లారెడ్డి గారికి కూడా మీరు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. మీకు మేమందరం కూడా తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. ముఖ్యులు, బాధ్యులు, అలశెట్టి ఈశ్వరయ్య గారిని మాట్లాడవలసిన శివగాయత్రి. బాబు ఇడ్దీరుగా ఇడ్దీర్ సారు వేరే నేను మాట్లాడిస్తాను.